హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు వీఫెండర్స్ అప్డేట్స్. చూద్దాం. బహ్రెయిన్లో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండియన్ ఎంబసీలో బహ్రెయిన్ మహాసేన ఎన్ఆర్ఐ టీం సభ్యులంతా కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమం బహ్రెయిన్ మహాసేన ప్రెసిడెంట్ టి అలెక్స్, సెక్రటరీ ఎస్ఎన్ రావు, వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎన్ రత్నం, జాయింట్ సెక్రటరీ టి ఇసిక్ అండ్ యాక్షన్ టీం మరియు మహాసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమున, గంగ, ఉచ్చల, జలసితరంగ, తవ శుభనామే జాగే, తవ శుభాశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత్ కి జయ. జయ భీమ్. జయ భీమ్. ఈరోజు మనం ఇక్కడ సమావేశమవటానికి గల సందర్భం ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు మన ఇండియాలో అందరూ కూడా జరుపుకుంటున్నారు. అయితే ప్రవాస భారతీయులు ఉన్నటువంటి మేము కూడా బహ్రెయిన్ మహాసేన నుంచి మా సహోదరులందరూ కూడా వచ్చి ఉన్నారు. కమిటీ మొత్తం కూడా ఆల్ ఎంటైర్ టీమ్. ఈ సందర్భంగా మరి ఇండియాలో సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి అందరికీ కూడా మరి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా తరఫు నుంచి బహ్రెయిన్ నుంచి మేము తెలియజేస్తున్నాం. అలాగనే మరి గతంలో కూడా B5 వారు మరి మహాసేన చేసినటువంటి మంచి మంచి కార్యక్రమాల్ని వారు ప్రోగ్రాం ద్వారా మరి B5కి అందజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి కూడా వారు వచ్చి మాతో సహకరించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఎవరు మాకు తోడుగా లేరు, కానీ B5 ఇక్కడికి వచ్చి మరి మన భారతీయులుగా మీకు మేము సపోర్ట్ ఉంటాం, తప్పనిసరిగా ఇది మేము మా టీవీలో మేము రిలే చేస్తామని వారు చెప్పినందుకు చాలా సంతోషంగా వారికి అభినందిస్తూ, అలాగే భారతీయులుగా మనందరం కూడా మంచి ఆనందంగా జరుపుకుంటున్నటువంటి స్వతంత్ర వేడుకల్ని మేము కూడా ఇక్కడ ప్రవాస భారతీయులు ఉన్నట్టు అక్కడ కూడా మేము జరుపుకోవడానికి ఈ సందర్భంగా మేము అక్కడ చేరుకుని ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. మరి భారతదేశంలో అందరికీ కూడా మహాసేన టీం వారికి అలాగే మరి మహాసేన జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బహ్రెయిన్ మహాసేన నుంచి మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై మహాసేన. కర్నూలు జిల్లా మునగాల ఎత్తిపోతల పథకంలో భాగంగా గుడిపాడు జలాశయం నుండి రైతుల పొలాలకు సాగునీరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మునగాల ఎత్తిపోతల పథకం ద్వారా 7500 ఎకరాలకు నీళ్లు అందడం జరుగుతుందని ఎమ్మెల్యే సుధాకర్ తెలిపారు. నీళ్లు కాలువలకు రావడంతో రైతుల సంతోషాలకు అవధులేవన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఆశ్రమ మండల కన్వీనర్లు ఆబెల్ జులకల్ భాస్కర్ రెడ్డి, సుభాకర్ వెంకటేశ్వర రెడ్డి, జులకల్ గోవర్ధన్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షభావం చాలా చాలా తక్కువ ఉంది ఈ సంవత్సరం. గత 5 సంవత్సరాల నుంచి ఇలానే ఉంది. మన అదృష్టం కొద్దీ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పైన ఉండే రాష్ట్రాల్లో వర్షం ఎక్కువ పడడం వల్ల మనకి వరద నీరు రావడం జరిగింది. ఆ సుంకేసులో మునగాల ఎత్తిపోతల పథకం ద్వారా 4500 ఎకరాలకి ఇక్కడ గూడూరు చిన్న ఇక్కడ 7 గ్రామాలకి మనం సాగునీటికి గ్రౌండ్ లెవెల్ కూడా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది దీనివల్ల. సో దానికి కూడా మనం ఏదైనా బోర్లు వేసుకున్నా కానీ గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల మనకి ఏదైనా సరే సాగునీటికి చాలా రైతులందరికీ చాలా బాగా నీరు అందుతుంది. అదొకటి మనకి బాగా సంతోషకరమైన విషయం.
ఇంకోటి ఏంటంటే ఈ నీటి సంఘాలు ఏర్పాటు చేసే విషయంలో కూడా మేము ప్రతి ఒక్కటి మా గవర్నమెంట్ మా జగనన్న ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుందో 50% రిజర్వేషన్ 50% ఓపెన్ అని అదేవిధంగా కంపల్సరీ ఆ పద్ధతి ప్రకారమే నీటి సంఘాలు ఏర్పాటు చేస్తాం, అవినీతి జరగకుండా చూస్తాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ఎంపీడీఓ కార్యాలయంలో హరితహారంలో భాగంగా డిఆర్డీఓ రాథోడ్ రమేష్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ అంజయ్య, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దేవిదాస్, బీట్ ఆఫీసర్స్ ఏవో వెంకటేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా ఈరోజు మా సిరికొండల మండలంలో ఎంపీడీ ఆఫీస్లో అవగాహన సదస్సు చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్, ఐకేపీ సిబ్బంది, గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతి అందరికీ కూడా ఈ సిరికొండల మండలంలో మనం ఏదైతే రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మనము మన సిరికొండల మండలానికి మొత్తం 15,65,000 టార్గెట్ ఉంది. ఇక్కడ ఆ టార్గెట్ భాగంగానే మనం ప్రతి చైనల్ కానీ తర్వాత బండ్ ప్లాంటేషన్ కానీ రెవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది, తర్వాత ప్రతి ఇంటికి 10 మొక్కలు చెప్పిన ఐకేపీ మహిళల ద్వారా ఒకటి నుంచి దాదాపు ఒక 50 రకాల చెట్లు మనము నాటాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే వాతావరణాన్ని మనము ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కపలబంధం గ్రామంలో సర్పంచ్ నందిగం ప్రసాద్ ఆధ్వర్యంలో 5వ విడత హరితహారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ అజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం హరితహారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సందర్భంగా ప్రతి ఇంట్లో మొక్కలు కనీసం 6 పెంచాలని నిర్ణయించారు. మొక్కల ద్వారా ఆక్సిజన్ లభిస్తుందని, దానివల్ల ఆరోగ్యానికి మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్ట అజయ్ బాబు, డిఆర్డీఓ హిందూమతి, ఎంపీడీఓ నర్మద, తలడ ఫారెస్ట్ రేంజర్ అరవింద్రను పూలమాలలతో సాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్నేని కృష్ణ, డిఆర్ఓ నాగమణి, ఎంపీటీసీ గోపిరెడ్డి, వార్డు సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆలోచనలో ఉన్నాయి, మాకు కూడా వచ్చినాయి కొన్ని రిపోర్ట్స్. బట్ ఇక్కడ సర్పంచ్ గారు చాలా ఉత్సాహంగా ఇంత మంచి వాతావరణంలో ప్లాంటేషన్ పెట్టడం జరిగింది. దానికి గాను ట్రీ గార్డ్స్ గురించి అడిగితే కూడా మనకు ప్రొవిజన్ లేదు. ఎవెన్యూ ప్లాంటేషన్స్ కు సంబంధించినంత వరకు లైవ్ ఫెన్సింగ్ అండి, కంప చెట్లని కొట్టి పెట్టడానికి అయితే ప్రొవిజన్ ఉంది. అలాంటిది ఏమన్నా మీకు అవసరం పడుద్ది అనుకుంటే మటుకు ఆ ప్రొవిజన్ వరకు ఉన్నంతలో ఎస్టిమేషన్ చేపిచ్చేస్తాం. అర్థహారం ఎస్టిమేషన్ ఏగానే ఆటోమేటిక్ ఏవైతే దాంట్లో టెంప్లెట్స్ ఉంటాయి అవన్నీ కూడా వస్తాయి, ప్రాపర్టీస్ ఏముంటాయి అవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ వాతావరణంలో పెంచే మొక్కలు మేడం చెప్పినట్లుగా ఎక్కడికి పోదండి, అంటే చుట్టూ మనకు ఫెన్సింగ్ ఉంది, అంటే ఎక్కువ మియావాకి అనేది ఒకటి.
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం సన్నిధిలో శ్రావణ మాసం సందర్భంగా మూడవ శ్రావణమాసం నాడు రత్నగిరిపై శ్రీ స్వామి నిత్య కళ్యాణ మండపం స్వామివారి వ్రత మండపాల్లో ఉచిత సామూహిక వరలక్ష్మి అమ్మవారి వ్రతాలను నిర్వహించారు. దేవస్థానం ఈవో ఎంబీ సురేష్ బాబు స్వామివారికి దీపారాధన ప్రత్యేక పూజలు చేసి వ్రతాలను ప్రారంభించారు. ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతాలను ఆచరించడానికి అన్నవరం మరియు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి వ్రతాన్ని ఆచరించారు. వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకునే భక్తులకు దేవస్థానం వారు ఉచితంగా అమ్మవారి ప్రతిమ జాకెట్ ముక్క పూజ సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. క్యాంటీన్లో 200,000 మంది పైగా ఈ భోజనాలు చేసే కార్యక్రమం ఇదిగా జరిగింది. అంతేకాకుండా ఈ అన్నా క్యాంటీన్ మాత్రం కాకుండా అదనంగా మరో అన్నా క్యాంటీన్ కూడా ఇందులో శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో ఎన్నికలకు కూడా రావడం వల్ల అది కూడా ఆగిపోయింది. తాత్కాలికంగా అప్పట్లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్న పరిస్థితిలో గవర్నమెంట్ దురదృష్టశాత్తు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాకపోవడం అన్నా క్యాంటీన్ వచ్చిన ఉన్నవాడిని నడిపించడం కాకుండా వాటిని వృద్ధి చేసే ఒక దుర్మార్గమైన చర్య వైఎస్ జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దాన్ని ఈ రోజున రాష్ట్రంలో పేద దిక్కి అందరూ కూడా ఖండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మంజిర డ్యాంను కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ పరిశీలించారు. అనంతరం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి భారీగా వస్తున్నారు, బీజేపీ పార్టీ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు, బీజేపీ పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందన్నారు. దత్తాత్రేయ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేశ్ పాండే బీజేపీ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకల్ వాటర్ అంతా వచ్చి మనకు దిగిపోతుంది సార్. ఈసారి ఇక్కడ వర్షాలు ఏం పడక మనకి లోకల్ వాటర్ దౌర్జన్యాలు వాళ్ళ అత్యాచారాలు చరిత్రలో దాగున్నాయి. వాటిని బయటకు తీసుకొచ్చి అధికారికంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే మైనార్టీ యొక్క ఓటు ఎంఐఎం యొక్క చేతుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేటీఆర్ ఇద్దరు కూడా కీలుబొమ్మలని నేను మనవి చేస్తున్నా. వారు కీలుబొమ్మలు ఇవ్వాలి, ఎంఐఎం ఏం చెప్తే అది నడుస్తుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఎరువుల షాపులను ఏడీఎం నరసింహారావు తనిఖీ నిర్వహించారు. కల్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ఎరువుల దుకాణాలను తనిఖీలు చేసి ప్రతి షాప్ నందు స్టాకు ఎరువుల ధరలు పట్టిక రైతులకు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ధరలకు విక్రయించడం వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు. అమ్మకందారుల యొక్క లైసెన్సులను వాటి యొక్క గడువు తేదీలను తనిఖీలో అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి రూప పాల్గొన్నారు. Thank you.
మండలంలో గల ఎరువులు పురుగు మందుల దుకాణాల్లో సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో ఎవరైతే ఎరువులు అమ్ముకుందారు ఉన్నారో వాళ్ళ దగ్గర సరి అయిన స్టాక్ ఉందా లేదా, అదేవిధంగా స్టాక్ బోర్డు, అదేవిధంగా దేని ఎంఆర్పి రేటు ప్రకారం ఎరువులు అమ్ముతున్నారా లేదు అనేది వాళ్ళ యొక్క షాపులు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్మితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అందుబాటులో ఉన్న ఏవైతే రైతులకి ఇప్పుడు మన వరి నాట్లు నడుస్తున్నాయి, వాళ్ళకి కావలసిన డిఏపి కానీ యూరియా కానీ అందుబాటులో ఉంచాలని వాళ్ళందరినీ కోరడం జరిగింది. మన కల్లూరు మండలంలో ఇప్పటివరకు ఎటువంటి ఎరువుల లేదు, సరిపోయిన ఎరువులు అందుబాటులో ఉన్నాయి, కావలసినన్ని కూడా రైతులకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా జడ్పీ చైర్మన్ అంగద్ బిందు అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. హాస్పిటల్లో ఉన్న సమస్యల గురించి డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ పరిసర ప్రాంతాలను, జనరల్ వార్డులను సిబ్బందిని పరిశీలించి వారికి తగు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు, స్టాఫ్ నర్సు, లేడీ డాక్టర్, ఏఎన్ఎంలను త్వరలో భర్తీ చేసే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు వారి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ బయ్యారం మండలంలోనే అకస్మాత్తుగా గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మొత్తం హాస్పిటల్లో ఉన్న ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని డాక్టర్ గారితో మాట్లాడి అన్నీ తెలుసుకొని వారి దగ్గర నుంచి వారికి కావాల్సినది, ఇక్కడ బయ్యారం మండలంలో ప్రతి ఒక్కరు ఒక మెడికల్ ఫీమేల్ డాక్టర్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ కూడా రామచంద్రపురంలో ఖాళీ ఉందని తెలిసింది. అదేవిధంగా ఒక ఏఎన్ఎం కూడా కావాలని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము తీసుకెళ్తాము. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో 15 పర్వదినమున గ్రామ వాలంటరీ ఐడి కార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆలూరు తహసీల్దార్ తమ సిబ్బందితో పాటు వాలంటీర్లకు 50 ఒకరికి ప్రతి ఇంటికి వెళ్లి ఎలాంటి సమస్యలు ఉన్నా వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఇంటి సభ్యులను కేవైసీ తప్పనిసరిగా వేయించాలని తహసీల్దార్ వాలంటీర్లకు సూచించారు. కేవైసీ చేయకపోవడం వలన ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి పథకాలు పొందలేరని తెలియజేశారు. ఇవి తీసుకున్న తర్వాత మీరు రేపటి నుంచి మీ డ్యూటీలలో చేరి మీ విధులు నిర్వర్తించాల. మీకు ఏవైతే 50 కేటాయించినారో అది మీ గ్రామం యొక్క పంచాయత్ సెక్రటరీని కలిసి నాకు ఏ ఇంటి నుంచి ఏ ఇంటి వరకు ఇచ్చారనేది కనుక్కొని మీరు రేపటి నుంచే పని మొదలు పెట్టాలా. మీరు వాళ్ళ ఇండ్లకంతా వెళ్ళి నా పేరు ఇది, నా మొబైల్ నంబర్ ఇది, నేను వాలంటీర్గా ఎన్నికైనాను, మీ ఇండ్లకు సంబంధించిన ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన విషయాలన్నీ నేను తెలుపుతుంటాను, తీసుకుంటాను ఫారాలు కూడా అని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలా. 23 వాళ్ళకు కావాల్సిన పథకాలకు సంబంధించిన ఫార్మెట్స్ ఇస్తాము గవర్నమెంట్ నుంచి వస్తాయి మనకు డిస్టిక్ నుంచి. అవి ఇచ్చిన తర్వాత అవన్నీ సర్వే చేసి మీరు ఫిల్అప్ చేసి మాకు సమర్పించేది ఉంటుంది 23 వరకు. అంత లోపల మీరు ప్రతి ఇంటికి 50 తిరిగి మీ డీటెయిల్స్ ఇవ్వాలా, ఏ ఇంటి నుంచి ఏ ఇంటి వరకు అనేది పంచాయత్ సెక్రటరీతో క్లియర్గా కనుక్కోవాలా. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఆర్డీఓ కార్యాలయంలో లారీ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ప్రజలు వివిధ పనుల నిమిత్తం వచ్చిన బ్రోకర్లు, ఏజెంట్లను ఆశ్రయించవద్దని అధ్యక్షులు కరీం, కార్యదర్శి గులాం ముస్తఫా పటేల్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కొందరు మధ్యవర్తులు వారి స్వలాభాపేక్ష కోసం అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ రెన్యువల్ తదితర ఎటువంటి సమస్యలు నేరుగా ఆర్డీఓ కార్యాలయంలో అధికారులను కలవాలని సూచించారు. వాహనదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తాండూరు లారీ అసోసియేషన్ అండగా ఉంటామని అన్నారు. ఈ సమావేశంలో కోశాధికారి నరసింహారెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను భగవాన్ కరీం, తాండూరు లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షునిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటే మన ఆర్టీఓ కార్యాలయంలో
ఒక మూడు నెలలతో పనులు ఏం జరగడం లేదని మనం పోయి దానికి మన డిటిఓ మేడం గారికి మన కలెక్టర్ మేడం దృష్టిలో పెట్టి ఈ మాటని మూడు వారాల నుంచి మేము ఇక్కడ పనులు ఏమున్నది జరుపుకుంటున్నాం. దానివల్ల కొందరు వాళ్లకు కక్షగా ఉన్న వాళ్ళు వాళ్లకు బ్లేమ్ చేయాలి అని మా దాంట్లో వీళ్ళు రాకుంటే మనకు ఎక్కువ ఆమదానీ వస్తుంది, మేము వికారాబాద్ పరిగికి తీసుకోపోతే ఖైదాల్లో మనకు మంచిగా పని పైసలు ఎక్కువ వస్తాయని వాళ్ళని బ్లేమ్ చేయాలి అని అనుకుంటున్నారు. దానివల్ల మనకు చాలా నష్టమవుతున్నది. ఇప్పుడు వాళ్ళు వచ్చి వారంకి ఒక్కసారి వచ్చినే పని చేస్తున్నారు మా దగ్గర. వారం ఒక్కసారి చేస్తే కూడా మనకు పనులు మంచిగా అవుతున్నాయి. కొందరు లైసెన్స్లు, బండి రిజిస్ట్రేషన్లు, ఫోర్ వీలర్, టూ వీలర్స్, లారీ ఫిట్నెస్లు జరిగిన షావట్కి మనకు ఇప్పుడు అంతా మంచిగానే హ్యాపీగా నడుస్తున్నది. ఈ దాంట్లో కూడా కొందరు వాట్సాప్లో అది ఇది పెట్టి వాళ్ళను బ్లేమ్ చేయాలి అని అనుకుంటున్నారు. అటువంటి ఏం ఉద్దేశాలు లేవు. ఇక్కడ మంచి ఆఫీసర్లు మంచిగా ఇది ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి జరిగిన షావట్కి కొందరు ఆర్టీఓ అధికారులు కూడా తాండూరు రానికే భయపడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపురు గ్రామం అరణ్యంలో చెట్లు అంతరించిపోవడంతో ఆహారంకై గుంపులు గుంపులుగా కొండముచ్చురు గ్రామాల్లో తిరుగుతున్నాయి. ఇండ్లలోకి చొరబడి వంట సామాగ్రి మరియు మనుషులపై దాడి చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. గ్రామ పెద్దల ఆలోచన మేరకు గ్రామస్తులైన మట్ట మల్లారెడ్డి ముందుకొచ్చి తన గ్రామానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ కొండముచ్చురు సుమారు 25,000 రూపాయలతో కృష్ణా జిల్లా ప్రాంతంలో కొనుగోలు చేసి సొంత గ్రామానికి తీసుకొచ్చి శభాష్ అనిపించుకున్నారు. ఈ కొండముచ్చురు వచ్చినప్పటి నుంచి వానర సమూహాలు కనుమరుగైపోయాయి. దీంతో అతన్ని ఆ గ్రామస్తులంతా ప్రశంసిస్తూ అభినందిస్తున్నారు. దీనిపై వీఫై న్యూస్ స్పెషల్ స్టోరీ. బాసిరెడ్డి బాలరెడ్డి కుమారుడు చిన్న కుమారుడైన ఆ బాబు పైన స్కూల్కి పోయి వస్తుండగా మెడలపై దుంకి బ్యాగును గుంజుకపోయి కొరికినాయి. అలాగే ఎర్రగల బాలయ్య పైన కూడా బాగా ఘోరమైన విచారకంగా చేసినాయి. అలాగే అమ్మన్న రామచంద్రారెడ్డి గారి పైన కూడా ఇక్కడ కూర్చుంటుండగానే వచ్చి మీద దుంకిన సందర్భాలు చాలా మంది పెద్దల పైన దుంకిన సందర్భాలు ఉన్నాయి. గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాది దుబ్బాక మండలం చెల్లాపురం గ్రామం. అయితే మా విలేజ్లో కోతుల బాడ బిడద వల్ల అసలు ఇళ్ళల్లో పిల్లలు ఉండడానికి భయపడడం స్టార్ట్ అయ్యింది. ఎవరైనా తాళం వేసిపోయిన ఇళ్ళు ఏ విధంగానో ఒక విధంగా చొరబడి ఇంట్లో ఉన్న వస్తువులను చెల్లా చెదరి చేసి వారి ఇష్టరాజ్యంగా అన్ననే ఉండి ఎవరైతే ఇంట్లో కోతుల వాళ్ళని కరవడము ఇది అది చేయడం స్టార్ట్ చేసాము. దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి 200 కోతులు చెల్లాపూర్ విలేజ్లో ఏ టైం చూసినా కోతులు ఇళ్ళ మీద దుంకడం చేయడం మనుషులంగా రావడం ఇవన్నీ జరుగుతుండే. అయితే చెల్లాపూర్ గ్రామంలో పెద్ద మనుషులు ఏం చేశారంటే ఇదైతే ఈ బిడద ఎట్లా పోవాలి ఎట్లయినా పోయేటట్లేదు అనే ఉద్దేశంతో ఎవరిని పెట్టినా ఎంత ఎలా కొట్టినా పోతలేవు అని అయితే పక్క విలేజ్లలో కొండెంగలు తీసుకొస్తే కొంచెం తక్కువైనాయనే వినికిడై వినడంతో మా ఊళ్ళో కూడా కొండెంగలు తీద్దామని పెద్ద మనుషులు అనుకోవడంతో. కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ దీపికా పాటిల్ ఐపీఎస్ గంజాయి పట్టివేత 6 ముద్దాయిలు అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణా గురించి రాబడిన సమాచారంపై కర్నూలు రూరల్ సర్కిల్ సీఏ కే పవన్ కిషోర్, కే నాగలాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం కేశవ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. గంజాయిని తరలిస్తూ ఉండగా పట్టుకుని వారి వద్ద నుండి 204 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం బరువు సుమారు 650 కిలోగ్రాములు. వీటి మార్కెట్ విలువ సుమారు 30 లక్షలు ఉంటుంది. ముద్దాయిల వద్ద నుండి 5 సెల్ఫోన్లు 20,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 15th ఆగస్ట్ ఎస్పీ సార్కి వచ్చిన సమాచారంపై వెహికల్ చెకింగ్ పెట్టాం డిస్టిక్లో. దాంట్లో సిఐ కర్నూలు రూరల్ సర్కిల్ ఇంకా ఎస్ఐ నాగలాపురం పిఎస్ వెహికల్ చెకింగ్లో 3 పట్టుకున్నారు. 2 ఇంకా ఒక టాటా మినీ ట్రక్ కదా మినీ లారీ పట్టుకున్నారు. సో దీంట్లో గాంజా దొరికింది మనకి. This has a weight of around 650 kgs. దాని మార్కెట్ వాల్యూ అరౌండ్ 30 lakhs ఉంటుంది. ఇంకా ఈ వెహికల్ చెకింగ్లోనే దీనికి సంబంధించిన 6 పీపుల్ని కూడా మేము డీటెయిన్ చేసాము.
వీళ్ళు వేరే వేరే రాష్ట్రాలు ఉన్నారు దీంట్లో. ఇద్దరు మహారాష్ట్ర రాష్ట్రం వాళ్ళు, ఇద్దరు ముగ్గురు మహారాష్ట్ర వాళ్ళు, ఇద్దరు తెలంగాణ వాళ్ళు, ఇంకా ఒక ఉత్తరాఖండ్కి స్టేట్ నేటివ్ కూడా ఉన్నారు. సో ఈ 6 పీపుల్ ఆర్ నౌ ఇన్ పోలీస్ కస్టడీ. వీఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. ఇంట్రోగేషన్ వచ్చేసి ఏం ఇంకా ఎవరు ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఏంటి, వీ విల్ ఇన్వెస్టిగేట్ ఫర్దర్. ఈ గాంజా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తున్నట్టు తెలిసింది. ఇది మహారాష్ట్ర వైపు రవాణా అవుతుంది. హెచ్ఎండ్ ఆఫ్ కేసెస్ స్టిల్ ఇన్ ఇన్వెస్టిగేషన్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫే న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.